హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు సరేస్ కిచెన్లో ఒక సింపుల్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ కేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బేసిక్ కేక్ రెసిపీ అండి. ఇది తయారు చేసుకుంటే చాలు, మనం కూల్ కేక్నైనా ఇంకా చాక్లెట్ కానివ్వండి, ఇలా మనకు నచ్చిన ఫ్లేవర్స్లో కేక్ని తయారు చేసుకోవాలంటే ముందుగా బేసిక్ కేక్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇలా బేసిక్ కేక్ని తయారు చేసుకోవడం ఎలాగో సింగిల్ స్టెప్లో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మొత్తం కూడా నేను మిక్సీ జార్లోనే మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్తోని అన్నీ కూడా మెజర్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకు కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒక బౌల్ మైదాని తీసుకున్నాను, అలాగే హాఫ్ బౌల్ వచ్చేసి పంచదారని తీసుకున్నాను, అలాగే హాఫ్ బౌల్ పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు అనేది చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట, పుల్లగా ఉంటే మనకు కేక్ టేస్ట్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత పావు చెంచా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి, అలాగే అర చెంచా బేకింగ్ సోడాని వేసుకోవాలి, అలాగే ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు రిఫైన్డ్ ఆయిల్నైనా వాడుకోవచ్చండి. కేక్ టేస్ట్ బాగుండడం కోసం నేను ఇక్కడైతే నెయ్యిని వాడుతున్నాను. తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. తర్వాత దీనిలోనే హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి పాలు అనేవి, లేకపోతే కేక్ అనేది ఫ్లఫీగా ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని 1 మినిట్ పాటు ఆపకుండా బ్లెండ్ చేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా లోతుగా ఉన్న ఏదైనా ఒక కేక్ టిన్నుని కానీ లేదంటే ఇలా ఒక గిన్నెనైనా తీసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదాతోని డస్టింగ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసుకోవాలి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఒక్కసారి గిన్నెని ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. తర్వాత మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకుందాం అనుకుంటున్నారో, కడాయి కానీ లేదంటే ఒక గిన్నెని కానీ పెట్టుకొని అందులో స్టాండ్ వేసుకొని ముందుగానే 5 నిమిషాలు ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ గిన్నెని ఆ స్టాండ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశానండి, అప్పటికి ఇంకా మనకు కేక్ అనేది కంప్లీట్గా రెడీ అవ్వలేదన్నమాట. కేక్ చూసారా ఎలా పొంగిందో పైకి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచి తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో చూడండి, మనకు కంప్లీట్గా ఇది చల్లారిన తర్వాత కేక్ అనేది కలర్ కూడా వస్తుందండి. ఇలాగా ముందుగా చాకు కానీ ఇలా స్పాచ్యులా కానీ తీసుకొని ఎడ్జెస్ని లూజ్ చేసుకొని డీమోల్డ్ చేసుకోండి. చూడండి, కేక్ అనేది ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలాంటి కేక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.